ఫైనల్గా ఫైటర్ గెలిచొస్తాడు. అదేదో పాతకాలంలో స్వయంవరంలో ఇద్దరిని కొట్టుకోమని చెప్పి బతుకున్నోడిని పెళ్లి చేసుకుంటా లేకపోతే గెలిచినోడిని పెళ్లి చేసుకుంటాను అంటారు కదా. ఇప్పుడు అట్లుంది పరిస్థితి. లోకేష్ గారు ఢిల్లీ వెళ్తే రెండే అంశాలు, ఒకటి తండ్రి కోసం జైల్లో ఉన్నాయని బయటకు తెప్పించే ప్రయత్నాల కోసం, లేదా రెండోది మేమిద్దరం ఆల్రెడీ పొత్తు పెట్టేసుకున్నాం, ప్రకటించేసుకున్నాం, మీ పరిస్థితి ఏంటి, కలిసి వెళ్దామా లేదా అని. రెండింటి గురించి నారా లోకేష్ గారు లీడ్ తీసుకొని మాట్లాడే అంత సామర్థ్యాలు ఉన్నాయనుకోవచ్చా? ఏం పక్కన వాళ్ళు వాచి ఉన్నారు కదా అక్కడ, సీఎం రమేష్, సుజనా చౌదరి వీళ్ళందరూ వాళ్ళందరి దగ్గర ఉండి చెప్తారు. కంభంపాటి రామ్మోహన్ ఉంటాడు అక్కడ, వీళ్ళ పార్టీకి సంబంధించిన మంచి ల్యాబింగ్ బ్యాచ్ ఉన్నది, దీనికి తోడు ఆయన ఉన్నాడు కదా, అసలు మొత్తం కథ నడపగలిగిన ల్యాబిస్ట్ రఘు రామకృష్ణ అతను ఉన్నాడు, అతను మాట్లాడిపిస్తాడు. ఆవిడ రానియరు ఈ టైంలో, ఆవిడ వస్తే గనక ఆవిడకి ఇబ్బంది, వీళ్ళ మనిషి అనే ఫీలింగ్ పడుతుంది, కాబట్టి వీళ్ళు ల్యాబీ నడుపుతారు అక్కడ. అంటే ఇప్పటి వరకు బంధుత్వ ప్రకారం చూసుకున్నా, బీజేపీ అధ్యక్షురాలుగా చూసుకున్నా, ఆవిడ ఇన్వాల్వ్ అవ్వట్లేదా? ఒక ప్రకటన అయితే ముందు చేశారు.